చైర్మన్ గారు కార్యాలయంలో ఈ రోజు ఆర్ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నగర మేయర్ గారు రాయన్ భాగ్యలక్ష్మి గారికి మా డిప్యూటీ మేయర్ల గారికి కార్పొరేటర్స్ కి అదే విధంగా పాలక మండలి సభ్యులకి ఈ యొక్క దేవాలయ అధికారులకి ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మన జగనన్న అభిమానులందరూ కూడా ఈ రోజు రావడం జరిగింది ఎందుకంటే సంతోషమైన వార్త ఈ రోజు రాంబాబుకి చైర్మన్ గా జగన్ మోహన్ రెడ్డి గారి అవకాశం కల్పించడం వారికి యొక్క కార్యాలయాన్ని ప్రారంభించడం గతంలో ఇదే దేవాలయానికి మా పైలా సోమినాయుడు గారు నగరాల సమాజ వర్గం బీసీ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి అవకాశం కల్పించారు ఈ రోజు కర్ణాట రాంబాబు గారు కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఎందుకంటే బీసీలకి ప్రాధాన్యత ఇస్తారనే సంగతి మనందరం కూడా తెలుసుమే బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీలు కావచ్చు అందరికీ కూడా అన్ని వర్గాలని కూడా చక్కగా పైకి తీసుకొచ్చే విధంగా ఊరికే ఎదురు ఇంతకుముందు గతంలో మాటలు మాత్రమే చెప్పేవాళ్ళు ఈరోజు చేతలతో చూపెట్టే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకోండి తప్పకుండా ఈ నూతన పాలక మండలి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 70 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారో వాటన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకునే విధంగా ఎందుకంటే మంచి అవకాశం వచ్చింది ఈరోజు పాలక మండలి సభ్యులకి గతంలో ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా 70 కోట్ల రూపాయలు దేవాలయ అభివృద్ధి కోసం అని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు డబ్బులు రిలీజ్ చేసి వాటికి అన్నీ కూడా నిర్మాణాలకు అన్నీ కూడా రెడీ అవ్వడం జరిగింది తప్పకుండా వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళ టెన్యూర్లోనే వాటిని ప్రారంభోత్సవం కూడా జరుగుతాయి ఈ యొక్క దేవాలయ యొక్క రూపురేఖలు అన్నీ మార్చే విధంగా వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలతో అమ్మవారి యొక్క దర్శనం కూడా జరిగే విధంగా కూడా వీళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పిన కూడా తెలియపరచుకున్నాను దయచేసి కొంతమంది మీడియా ఛానల్ కొంచెం ఓవర్గా మాట్లాడాలని ప్రయత్నించడం రెండు రోజుల నుంచి ఆంధ్రజ్యోతిలో అయితే కనుక ఏదైతే ఐటెం రాస్తున్నారు దమ్ము ఉంటే కనుక పేరు పెట్టి రాయండి నిజంగా కనుక మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే కనుక పేరు పెట్టి రాయండి మాజీ మంత్రి అని చెప్పని స్థానిక ప్రజాప్రతినిధి కానీ దమ్ము ఉంటే కనుక ఫలానా వ్యక్తి చేశాడు ఈ తప్పు చేశాడని చెప్పి దమ్ము ఉంటే కనుక రాయండి ఎందుకంటే నేను ఈనాడు పేపర్ రాశారు మళ్ళీ సవరించుకోవాలని పరిస్థితి ఉంది మీరేమో అటు ఇటు కాకుండా మీ యొక్క వార్తలు రాయడం ఈ దేవాలయం మీద ఇక్కడ అధికారుల మీద కావచ్చు ప్రజాప్రతినిధుల మీద బురద దళ్ళడానికి ప్రయత్నం చేస్తారు మీ దగ్గర వాళ్ళు ఏదైనా అధికారులు వాళ్ళు సిస్టమ్ ప్రకారం చేసుకువెళ్తారు ఆ సిస్టంలో లోపాలు ఉంటే ఎత్తు చూపడాలి అంతే తప్ప మాజీ మంత్రి యొక్క అండలు ఉన్నాయి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క అండదండలు ఉన్నాయి ఈ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా వెల్లంపల్లి శ్రీనివాస అండ ఉంటుంది గ్యారంటీగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వెల్లంపల్లి శ్రీనివాస అండ గ్యారంటీగా ఉంటుంది అంతే తప్ప అరాచకాలకి అక్రమాలకి నేను రాధాకృష్ణ నడుతున్నాను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి నీకు దమ్ము ధైర్యం ఉంటే నా పేరు పెట్టరాయి ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయి పలానా వెల్లంపల్లి శ్రీని చేస్తున్నాడని చెప్పని ఆ దమ్ములు అనేటువంటి ఎందుకు ఇండైరెక్ట్గా రాస్తారు దీనికి మీరు మీరు రాసే వార్తలు ఎక్కడ నిజం ఉందా సిస్టమ్ ప్రకారం ఏదైతే దేవస్థాన నియమ నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం ముందుకెళ్తారు వాళ్ళు అది ఆన్లైన్ టెండర్లు ఉంటాయి ఎవరికాలు టెండర్లు వేసుకుంటారు దాంట్లో ఊరు మాజీ మంత్రి హస్తం ఉంది ఏంటి హస్తం ఉండేది మాజీ మంత్రి హస్తం ఉంటుంది వెల్లంపల్లి శ్రీనివాస హస్తం దేవాలయ అభివృద్ధికి హస్తం ఉంటుంది తప్ప ఇటువంటి దిక్కుమాల ఆలోచనకి ఎవరికి ఉండదు నేను మళ్ళీ పరిచయంలో చెప్తాను వేమూరు రాధాకృష్ణ నువ్వు రాసే బూతు మాటలకి నువ్వు రాసే రాతలకి ఆధారాలు ఉంటే చూపెట్టు ఆధారాలు లేకుండా ప్రతిరోజు కూడా పేపర్లో రాయడం ఏదో మా మీద మత్స్యాలను ప్రయత్నం చేస్తే మాత్రం అమ్మవారిని గుళ్ళో ఉండి మాట్లాడుతున్నాను నువ్వు చేసే తప్పులకి అమ్మవారు నీకు నీ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటుంది నువ్వు రాసే తప్పుడు రాతలకి నువ్వు రాసే తప్పుడు చేష్టలకి తప్పకుండా చర్యలు తీసుకుంటుంది దేవుడి మీద నమ్మకం ఉన్న ఎవరు కూడా ఇటువంటి అసత్యాలు ప్రచారం చేయరు నిన్నటి రామోజీరావు కూడా రాసి విత్డ్రా చేసుకున్నాడు తప్పైపోయిందని చెప్పని భవిష్యత్తులో కూడా ఆంధ్రజ్యోతి కూడా అలాగే రాయాల్సిన పరిస్థితి వస్తుంది దేవాలయంలో ఉండి నేను ఈ విధంగా మాట్లాడకూడదు కానీ ఎందుకు మాట్లాడుతున్నాడంటే ప్రతిరోజు బాధ ప్రతిరోజు పొద్దున ఐటెం లేకుండానే ఒక ఐటెము మాజీ మంత్రి అన్నదండలతో అని చెప్పని ఏం చేశారు అక్కడ మాజీ మంత్రి ఏమైనా ఒక ఆధారం ఉందా మీరు బ్లాక్మెయిల్ చేసి అధికారుల దగ్గర డబ్బులు దబ్బడానికి డబ్బులు దోచుకోవడానికి బ్లాక్మెయిల్ చేసి మీరు చేస్తున్నారు ఇవన్నీ కూడా అమ్మవారు ఇటువంటి ఏమి సహించదు తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అమ్మవారు కఠినంగా వాళ్ళ మీద ఇబ్బంది పెడుతుంది ఇప్పటికే కానీ రాధాకృష్ణ గారు మీరు రాజకీయాలకు విలువ ఉండి రాయండి తప్ప ప్రతిరోజు కనుక నా మీద రాయాలని చూస్తే మా ప్రజలు ఎవరు కూడా నమ్మరు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గురించి పశ్చిమ నగర ప్రజలందరికీ తెలుసు దయచేసి ఇటువంటి తప్పుడు రాతలు రాయబాకండి మాత్రం
మిమ్మల్ని కోరుకోండి సార్ రాస్తే దమ్ముంటే పేరు పెట్టి రాయండి నీ సంగతిని నా సంగతిని చేల్చుకుందాం అంతే తప్ప ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి రాస్తే మాత్రం సహించేది లేదు పరిపాలన జరుగుతుంది ఇక్కడ ఇక్కడ జరిగేది అధికారుల పరిపాలన ఇప్పుడు పాలక మండలి వచ్చింది ఏదైతే పేపర్లో న్యూస్ పేపర్లో వచ్చిన ఐటమ్స్ మీద కూడా రివ్యూ చేస్తారు అది నిజమని తేలితే వాళ్ళ మీద చర్యలు ఎవరి మీద చర్యలు తీసుకుంటారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎవరైనా కానీ ఎంత ఎంత పెద్దవాళ్ళైనా కానీ చర్యలు తీసుకుంటారు కానీ ఆధారాలు లేకుండా ఊరికే ప్రతిరోజు కూడా అలా తప్పుడు వార్తలు రాయ అది నిజమని కాదనుకోండి దాని మీద చర్యలు ఉండవు ఎవరైనా తప్పు చేస్తే మాత్రం అది ఏ అధికారైనా కానీ ఏ స్థాయి అధికారినైనా కానీ చర్యలు తీసుకుంటాం ఇప్పుడు పాలక మండలి వచ్చింది పాలక మండలి సభ్యులు కూడా యువకులు ఉన్నారు దాంట్లో మంచి వాళ్ళు ఉన్నారు తప్పకుండా అవన్నీ కూడా వాళ్ళు పర్యవేక్షిస్తారు అది తప్పు అని తేలితే ఏదైతే టికెట్లు రీసైక్లింగ్ జరుగుతున్నాయని చెప్పని అదేవిధంగా మీరు అడుగుతున్న ప్రసాదం టోకెన్ రీసైక్లింగ్ అవుతున్నాయని ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారు ఎవరన్నా కనుక తప్పు చేస్తే మాత్రం చర్యలు గ్యారంటీ తీసుకుంటారు దాంట్లో నేను ఇప్పుడు కూడా మా చైర్మన్ గారు చెప్తున్నాను చైర్మన్ గారు దాన్ని పరిశీలించండి నిజంగా దానికి ఎవరు బాధ్యతలు అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అమాయకుల్ని అక్కలేని వాళ్ళని అలా చేయబాకండి ఎవరైతే ఏ స్థాయి అధికారైనా కానీ మీరు దాంట్లో ఆలోచించాల్సిన పని లేదు ఒకవేళ మీ స్థాయికి ఇది సరిపోతే అవసరమైతే ఏసీబీగానే ఇస్తాం దాంట్లో సమస్యలు దీంట్లో ఆలోచించే పని లేదు అమ్మవారి గుడికి నష్టం జరుగుతుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపవేశించే పరిస్థితి లేదు అటువంటి వాటి మీద ఏ చర్యలు కానీ సిద్ధం ఉంటాం దానికి ఏ వ్యవస్థనైనా సరే ఇన్వాల్వ్ చేసి ఇటువంటి రాకుండా చూసుకునే విధంగా మేము పనిచేస్తాం మన విజయవాడ నగరం అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ గుడికి చైర్మన్గా మన కర్ణాటక రాంబాబు గారిని ఎంపిక అవ్వటం జరిగింది అలాగే మనకి 14 నెంబర్లు మనకి గుడి నెంబర్లు కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఈరోజు రాంబాబు గారు తన ఛాంబర్ని ఓపెనింగ్ చేయటం ఈ కార్యక్రమానికి మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే డిప్యూటీ మేయర్స్ అలాగే పలు కార్పొరేటర్లు రావటం జరిగింది అలాగే పాలక మండలి సభ్యులందరికీ అమ్మవారికి ఎంతో సేవ చేసుకునే అదృష్టం దొరికింది వాళ్ళందరూ చాలా చక్కగా అమ్మవారి సేవ చేస్తూ మనకి రాబోయే దసరా నవరాత్రులు కానీ భవానీ దీక్షలు కానీ చాలా చక్కగా ప్రజలకి ఎంతో వాళ్ళు ప్రశాంతంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించాలి నిత్య దర్శనాలకు వచ్చే వాళ్ళకి చక్కని అమ్మవారి దర్శనం కల్పించాలని కోరుకుంటున్నాము అలాగే అమ్మవారి గుళ్ళో ఏదైనా అవకతవకలు జరిగినా ఎలాంటి అవకతవకలు జరిగినా ఇక పైన చైర్మన్గా రాంబాబు గారు కానీ నెంబర్లు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రతిదీ పరిశీలిస్తారు అలాంటి అవకాశాలు ఉండవు దయచేసి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద డైలీ ఏదో ఒకటి రాస్తున్నారు ఇంత దేవాదాయ శాఖ మినిస్టర్గా ఉంటూ ఒక్కసారి మీరు పరిశీలిస్తే విజయవాడ నగరంలోన మాత్రమే పశ్చిమ నియోజకవర్గంలో మాత్రమే ప్రతి గుడికి పునర్నిర్మించి ప్రతి గుడికి పునర్వైభవం వచ్చే విధంగా ఈరోజు ప్రతి ఒక్క గుడిని ఆయన డెవలప్ చేయడం జరిగింది ఏ ఒక్క విషయంలోన ఆయన ఏలెత్తి చూపించే అవకాశం ఏ ఒక్కరికి లేకుండా ఆయన రెండున్నర ఏళ్ల కాలంలో చాలా చక్కగా దేవాదాయ శాఖని ఆయన పరిపాలించడం జరిగింది కానీ కొన్ని మీడియాలు చాలా దుర్భాషలు రాయటము ఏదో అవకతవకలు జరిగిపోతున్నాయి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రాయటం అన్నది మేము ఖండిస్తున్నాము దయచేసి ఇలాంటి వార్తలు రాస్తే మాత్రం వాళ్ళ మీద తీవ్రంగా ఖండిస్తామని ప్రతి ఒక్కరూ తెలియజేసుకుంటున్నాము అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి ఏ రకంగా ప్రాధాన్యత ఇస్తున్నారో అన్నది ఒకసారి అందరం గమనించాలి ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో గవర్నమెంట్లు చెప్పుకున్నాయి మేము బీసీలు ప్రభుత్వాలని మాయి కానీ బీసీలకి న్యాయం జరిగింది ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మాత్రమే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాధించాలి అని చెప్పే వస్తారు కానీ వాళ్ళకి సాధించే అంత అవకాశం ఏ ఒక్క గవర్నమెంట్ ఇంతవరకు కల్పించలేదు కానీ ఈ గవర్నమెంటు మా బీసీలను గుర్తిస్తుంది ఈరోజు బీసీ మేయర్గా నేను విజయవాడ నగరం మేయర్గా నేనున్నాను ఈరోజు గుడిది పాత చైర్మన్గా మన పైల సోమనాయుడు గారు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్గా ఒక బీసీ నాయకుడు మళ్ళీ కన్నాడ రాంబాబు గారు చైర్మన్గా అయ్యారు ఈరోజు ఏదో సాధిద్దామని వచ్చిన ఏదైతే బడుగు బలహీన వర్గాలని
తొక్కేయడం జరుగుతుంది కానీ ఈ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో పూర్తి స్థాయిలో అడగడిగిన వర్గాల ప్రతి ఒక్కరికి చేయూతనిచ్చి ప్రతి ఒక్క చిన్న కులానికి కూడా చేయూతలిచ్చే లేపే విధానం ఈ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రమే మనం చూడగలుగుతున్నామని తెలియజేసుకుంటున్నా ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం అమ్మవారి ఆలయంలో చైర్మన్ కార్యాలయాన్ని నా కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి మా నాయకుడు మా అన్న స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే నా సోదరి విజయవాడ ప్రథమ మహిళా పౌరురాలైనటువంటి రాయణ భాగ్యలక్ష్మి గారు అలాగే మా పాలక మండలి సభ్యులు అలాగే మా ముఖ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు అభిమానులు కార్పొరేటర్స్ చైర్మన్లు డిప్యూటీ మేయర్లు వీళ్ళందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ముఖ్యంగా అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు గాని అలాగే అభివృద్ధి గాని అన్నీ కూడా ఇంకా మునుముందు ప్రజలకి భక్తులకి అన్ని సౌకర్యాలు చేసిన విధంగా అందరికీ అనుగుణంగా ఈ పాలక మండలి పనిచేస్తుందని చెప్పి మనం అందరం కూడా తెలుసుకోవాలి రానున్న రోజుల్లో భక్తులు మనోభావాలు ఇంకా ఏమీ ఇబ్బంది లేకుండా జరుగుతున్నటువంటి విషయాలన్నిటిని కూడా పరిశీలించి ప్రతి దాని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు అధికారుల పరిపాలన అనేది మా పాలక మండలి లాస్ట్ టైం సోమనాయుడు గారు చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సంవత్సర కాలం వ్యవధిలో అధికారుల పరిపాలన అనేది జరిగింది ఇప్పటి నుంచి మా పాలక మండలి పరిపాలన జరుగుతుంది ఆ పాలక మండలిలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఇంకా ఇతరత్ర ఏమన్నా ఉన్నా గానీ అవన్నీ కూడా మేము దృష్టి పెట్టి భక్తులకి పెద్దపేట వేయడానికే మేము పాలక మండలి పనిచేస్తుంది ఈ రోజున మేము ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజున ఒక అతి సామాన్యంగా ఉన్నటువంటి వ్యక్తికి నాకు చైర్మన్ గా పదవి ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా దేవాదాయ మినిస్టర్ గారు అలాగే మా అన్న సీనన్న గారు వీళ్ళందరికీ కూడా శిరసా వంచి నమస్కారం చేసుకుంటున్నాం ఈ రోజున ఒకటే చెప్తున్నాం మేము దయచేసి మీరు ఇస్తున్నటువంటి వార్తలు గాని ఏయన్నా గాని అవన్నీ కూడా పరిశీలించి చక్కగా మీరు ఇవ్వండి నేను దాన్ని మా పాలక మండలి మేమందరం కూడా పరిశీలించి తప్పనిసరిగా చర్యలు అనేది కొనసాగుతాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంతటి వారినైనా గాని ఉపేక్షించేది లేదు ఏ రకంగా అయినా గాని మేము చర్య తీసుకుంటాం అన్ని విధాలుగా కూడా అమ్మవారి ఆదాయాన్ని అమ్మవారి ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మవారి మీద ఉన్నటువంటి గౌరవాన్ని పెంచడానికి మేము పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం.